राम, जय नारे पारसी, जय नारे पारसी। कल पुकार मिकलाई के था, कल पुकार मिकलाई के था। हेलो सारू नगो कड़े कोड को समत्राले ना कोड का इनको ही इतरों तेरे मन से बताइए ना कोड के आरु को ना ये ना साइन देश का लुलेरो मैं तेरे मन की रणी समत्राला इनके लगाई ना तेरा पाने लाख सात लाख सारू कैसे है सारू दाये जैसी मेरी बड़ी जेठो बैठे बैठे मेरे అజయ్ అలే సారు నుండి దయచేసి మీరు మర్చిపోవద్దు. ఈ గల్పు కార్మికుల గురించి మీరు చెత్త తీసుకోవాలి. చెత్త తీసుకొని ఆ బడి చెట్టు విడుదల చేయాలని కోరుకుంటున్నాం సారు. మేము కడుపు కట్టుకొని సాదుకున్న పిల్లలు మరణించి దయచేసి మీరు అందరూ మాకు ఆర్థిక సహాయం అందియాలని కోరుకుంటున్నాం. కార్మికుల అవగాహన వేదిక ఆధ్వర్యంలో మరి జగిత్యాల జిల్లాలో మరి 500 కోట్ల బడ్జెట్ తోని కేటాయించాలని మరి ఈరోజు ముఖ్య సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి మా ప్రతి గ్రామం నుంచి మా కార్యకర్తలు మరియు మరి ఇంతకుముందు గతంలో కూడా మా జిడబ్ల్యూసి తరఫున మరి అన్ని దేశాల్లో మా సంస్థ తరఫున సభ్యులు ఉండడం జరిగింది. మరి మా సభ్యుల ఆధ్వర్యంలో మా సంస్థ సభ్యుల ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ కనబడుతున్న మా గల్పు బిడ్డలు అంటే అక్కడ చనిపోయిన అన్నలు వాళ్ళ ఇప్పుడు ఇక్కడ పక్క పండున్న వాళ్ళ కొడుకు చనిపోయాడు, అక్కడ వాళ్ళ భర్త చనిపోయాడు, వాళ్ళ కూడా భర్త చనిపోయాడు. ఎందుకంటే మేము ఎంతోమంది కష్టపడి కలుపు దేశాలలో మా జీడబ్ల్యూసి సంస్థ సభ్యులు అందరు కలిసి డెడ్ బాడీలు పంపించడం జరుగుతుంది. మరి ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించకపోవడం చాలా దురదృష్టకరం. 8 సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణ ఆ రోజు మహాసభలో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాకముందు మరి 500 కోట్ల బడ్జెట్ కేటాయిస్తా అని చెప్పి ఆ రోజు మహాసభలో మాట ఇవ్వడం జరిగింది. అట్లనే మరి ఎన్ఆర్ఐ మార్టింగ్ సెల్ ఏర్పాటు చేస్తా అని చెప్పి ఆ రోజు ఆ మహాసభలో కూడా చెప్పడం జరిగింది. మరి ఆ రోజు చెప్పిన మాటలు మరి మన మరి వచ్చి గత 8 సంవత్సరాలు గడుస్తున్న తెలంగాణ ప్రభుత్వం మరి నిమ్మకు నీరెత్తినట్టు ప్రభుత్వం మరి 500 కోట్లు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయకపోవడం చాలా దురదృష్టకరం. మరి గతంలో మా దొనకేని కృష్ణన్న మరి మా జీడబ్ల్యూసి మా అధ్యక్షుడు దొనకేని కృష్ణన్న ఆధ్వర్యంలో 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూ దీక్ష చేయడం జరిగింది. అంతకుముందు అన్ని పార్టీ సంబంధించిన అన్ని మిత్రపక్ష పార్టీలు కూడా మద్దతు ఇవ్వడం జరిగింది. మరి అప్పుడు కూడా చెప్పిండ్రు ఎన్ఆర్ఐ పాలసీకి మేము సపోర్ట్గా చేస్తామని చెప్పారు. ముఖ్యంగా మరి గతంలో కూడా మేము అన్ని అధికార పార్టీ అన్ని జిల్లాల్లో ఉన్న ఎమ్మెల్యేలను మంత్రులకు మా యొక్క వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. అన్ని మంత్రులకు కూడా ఎమ్మెల్యేలకు కూడా మేము వినతి పత్రాలు ఇచ్చాం. కానీ అవి చెత్త బుట్టలకు తప్ప శాసన అసెంబ్లీ సమావేశాలకు మాత్రం మా బాధలు చెప్పే ఒక్క అధికార పార్టీ కూడా చెప్పకపోవడం సిగ్గుచేట అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఒకసారి మన జీవన్ రెడ్డి గారికి కూడా చెప్పడం జరిగింది. ఆయన పోయిన సంవత్సరం అసెంబ్లీ సమావేశంలో గలగిప్పిండు, మా కలుపు కార్మికుల గురించి మాట్లాడారు. అట్లనే రాఘవేంద్ర రావు గారు కూడా బయటకు వచ్చి మాట్లాడని చెప్పడం జరిగింది. కానీ మరి మేము మా కలుపు కార్మికులు అంటే మా కేసీఆర్ గారికి మరి ఏందో కానీ ముఖ్యంగా మరి చిన్న సూపు ఏందో కానీ నాకు అర్థం కావడం లేదు. మరి గత కొన్ని సంవత్సరాల నుంచి మేము ఉద్యమాలు చేస్తున్నాం మా కలుపు కార్మికుల కోసం. మేము కూడా అందరం ఇక్కడ ఉన్న వాళ్ళందరం కలుపు వచ్చిన మా అన్నలు మా సంస్థ ఇక్కడ చనిపోయిన వాళ్ళు కూడా కొద్ది గత సంవత్సరాల నుంచి చనిపోయిన వాళ్ళు అక్కడ పనిచేస్తున్న వాళ్ళే. ఇప్పటి వరకు వాళ్ళకి ఇంత కూడా ఆర్థిక సహాయం కూడా అందలేదు. కనీసం వాళ్ళ గ్రామాలకు వచ్చి ఒక ఎమ్మెల్యే కానీ ఒక ఎవరైనా కానీ మంత్రివర్గం నుంచి ఎవ్వరు కూడా వచ్చి స్పందించలేదు. ఆ డెడ్ బాడీ తెప్పించే విషయంలో కూడా అక్కడిని తెప్పించే విషయంలో కూడా తెప్పించడానికి కూడా కనీసం మరి ఒక ఫోన్ కూడా వేసి మరి అక్కడ ఉండి మాట్లాడి కూడా తెప్పించేంత లేని దీనైన పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందంటే చాలా బాధాకరం. ఇప్పటికైనా మేము ప్రభుత్వాన్ని నిలదీసి అడుగుతున్నాం. ఖచ్చితంగా రానున్న రోజులలో ఒకటే చెప్తున్నా, ఈ ఇప్పుడు జరగబోయే 6వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు ఉంటాయి. మరి మా కలుపు కార్మికులకు 500 కోట్లు కేటాయించి ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేసి అందులో ఆ గల్ఫ్ దేశాల్లో ఉన్న ఎంబెన్సీలో మన తెలుగు వాళ్ళు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే
ప్రతి రాష్ట్రం నుంచి ఎంపీన్సిల ప్రతి వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు లేరు. ప్రతి బాధ చెప్పుకుందాం అంటే ఎంపీన్సిల వేరే రాష్ట్రపు వాళ్ళు ఉన్నారు తప్ప మన వాళ్ళు లేరు. స్పందించడానికి అక్కడ ఎంపీన్సీకి పోతే కనీసం అక్కడ ఏదైనా జరిగినా, ప్రమాదం జరిగినా, డెడ్ బాడీ కోసం పోయినా. మొన్న మొన్నటికి మొన్న మన ఇక్కడ గుల్లకోట దగ్గర కొండాపూర్లో 5 సంవత్సరాల సౌదీ నుంచి ఒక డెడ్ బాడీ తెప్పించిన 5 సంవత్సరాల నుంచి అది మేమే కష్టపడి తెప్పించుకున్నాం. ప్రభుత్వానికి ఎంత తెలియజేసినా పట్టించుకోకపోవడం అనేది సిగ్గు చేయడాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం చేయాల్సిన బాధ్యత మేం కాదు. ఎన్ని రోజులు ప్రభుత్వం ఉండాల్సింది ఇది మేము అడిగేది. అన్ని మిత్రపక్ష పార్టీలతో కూడా మేము మాట్లాడినాం, వాళ్ళు కూడా సహకరిస్తా అన్నారు. ఇప్పుడు అధికారంలో ఉంది మన టీఆర్ఎస్, ఉండే అంత బీఆర్ఎస్ అని పెట్టారు కాబట్టి మరి కేసీఆర్ గారు దృష్టి తీసుకొని దీన్ని మాకు అమలు చేయాలని తెలియజేస్తున్నాం. అంతకుముందు హరీష్ రావును కలిసినాం పాదయాత్ర అసెంబ్లీ సమావేశాల ముందు. హరీష్ రావు గారు ఒక మాట చెప్పారు, తప్పకుండా తమ్మి మేము మీకు ఈ బడ్జెట్లో చేస్తా అని చెప్పి అన్నారు. నామమాత్రానికి ఎన్ఆర్ఐ ప్యాలెస్ అని రాసిరు తప్ప దాని 500 కోట్లు కేటాయించకపోవడం, ఎన్ఆర్ఐ ప్యాలెస్ అమలు చేయకపోవడం సిగ్గు చేయటం. అట్లనే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసిరు గతంలో, ఒక కమిటీని ఏర్పాటు చేసి మన కేరళలో ఉన్న ఎన్ఆర్ఐ ప్యాలెస్ ఎలా అమలు చేసిరో ఆ కమిటీని కూడా పంపించడం జరిగింది. ఆ కమిటీ కూడా వేయింది, 2-3 సంవత్సరాలు కలిసినా కానీ ఆ కమిటీ ఇప్పటి వరకు ఏం చెప్పకపోవడం అనేది సిగ్గు చేయటం. ఎందుకంటే ఆ కమిటీ వేయింది ఇప్పటి వరకు ఒక అది ఏం జరిగింది ఎట్లా ఉందని ఒక పత్రం కూడా ఇవ్వకపోవడం అనేది చాలా దురదృష్టకరం. కానీ ఇప్పటికైనా ప్రభుత్వం దయచేసి మా గల్ఫ్ కార్మికులను ఆదుకొని మరి గల్ఫ్లో ఉన్న గోసలను ఇక్కడ ఏజెంట్లు మోసాలు, మా దగ్గరికి ఆల్రెడీ 15 మంది వచ్చారు ఇక్కడ ఉన్న ఏజెంట్లు మోసాలు చెప్తే మేము ఏమని చెప్పుకోవాలి. సంజయ్ కుమార్ గారు సార్ కూడా కలిసినాం గతంలో, సార్ దగ్గర కూడా ఏజెంట్ మోసం చేసినా తీసుకపోయినా. కానీ సార్ ఏమంటారు, ఇక్కడ ఉపాధి ఉందంటే సార్ చూపెట్టండి కదా ఉపాధి, మేము రెడీ ఉన్నాం, సిద్ధంగా ఉన్నాం. గ్రామాలలో కూడా ఉన్నారు కదా, వస్తారు మీరు ఉపాధి చూపెట్టుకుని, ఈ పక్క రాష్ట్రాల నుంచి వస్తారు అని ఏదో చెప్తున్నారు. అది కాదు సార్, మాకు ఇప్పుడు ఇక్కడ చూపెట్టండి చేస్తాం. కానీ ఇప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత గల్ఫ్ వలసలు తగ్గుతాయనుకుంటే గల్ఫ్ వలసలు మళ్ళీ పెరిగినాయి, కాబట్టి ప్రభుత్వం నిర్లక్ష్యంగా చేస్తుంది. కాబట్టి ఈ బడ్జెట్లో 500 కోట్లు కేటాయించాలని నేను కోరుకుంటున్నా. మొన్న అక్కడ రోడ్డు మన ధర్నా చేస్తే మా పైన కేసులు పెట్టిరు, ఒకటి కాదు 3 కేసులు పెట్టిరు. కాబట్టి మేము ఈ 3 కేసులకు మేము భయపడడం లేదు. ఖచ్చితంగా ఆ కేసులు కూడా ప్రభుత్వం ఎత్తివేయాలి, మాకు న్యాయపరంగా 500 కోట్లు కేటాయించి మాకు ఎన్ఆర్ఐ పాలసీ అమలు చేయాలని సందర్భంగా నేను తెలియజేస్తున్నా. జే ఎన్ఆర్ఐ పాలసీ. రోజు మేము ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ప్రెస్ మీట్కి వివిధ ప్రాంతం నుంచి వచ్చిన మా సంస్థ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, మరియు మీడియా మిత్రులకు ప్రత్యేక వందనాలు. ఎందుకంటే మీడియా ద్వారానే మా కష్టాలను ఆ యొక్క ప్రభుత్వానికి దృష్టికి తీసుకువెళ్ళాలి. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలలోనన్నా కనీసం మా గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేకించి బడ్జెట్ పెట్టాలని ముఖ్య కారణం కొద్దీ మేము ఈరోజు మీ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దయచేసి మీడియా మిత్రులకు నమస్కారం చెప్పడం ఏంటంటే, ఇది ఆ యొక్క మన సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లే విధంగా మీరు చేయవలసిన మేము కోరుకుంటూ, ముఖ్యంగా గల్ఫ్ వలసలు ఈరోజు కొత్త ఏం కాదు, దాదాపుగా ఒక 75 సంవత్సరాల నుంచి గల్ఫ్ వలసలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ గల్ఫ్ వలసలు పెరుగుతున్నాయి తప్ప తగ్గుతలేవు. ఈరోజు ఏం కొత్త కాదు, కేసీఆర్ సార్ ఆ రోజు మన 2008 మహాసభల్లో తెలంగాణ ఆ ఉద్యమ సమయంలో మహాసభలలో ఏం చెప్పిండు, ఈ ఏజెంట్ వ్యవస్థ మాన్పిస్తాం, తెలంగాణ రాగానే ప్రత్యేక మెడికల్ సెల్ ఓపెన్ చేసి గల్ఫ్లో ప్రత్యేకించి వ్యవస్థ నడిపిస్తాం అని చెప్పాడు. గల్ఫ్లో వివిధ కారణాలు చనిపోయిన వాళ్లకు 5 లక్షల రూపాయలు ఎక్స్రే చేస్తాం, ఇంటికి ఉపాధి వల్ల ఏం లేక ఇంటికి వచ్చిన వాళ్లకు ప్రత్యేకించి ఒక వాళ్లకు ఉపాధి చూపెడతామని ఆ రోజు మాట ఇచ్చిండు. ఇవారుకు ఆ మాట నిలబెట్టుకోలేదు. తెలంగాణ వచ్చి మనకు దాదాపుగా 8-9 సంవత్సరాలు అయిపోతుంది, రెండోసారి ప్రభుత్వం సుతో ఏర్పాటు కంప్లీట్ చేయబోసుకుంటున్నారు. కాబట్టి మనం ఇది మేమేం కొత్తగా అడుగుతాం లేదు. కేసీఆర్ సార్ తెలుసు, కేసీఆర్ సార్ ఈరోజు ఏమన్నాడు, ఒక్కొక్క ఏజెంటు లాగులు నడవాలే, దొంగ విధులు పంపద్దు అని చెప్పిండు. ఈరోజు జైత్యాల జిల్లాలో చూస్తున్నట్టయితే ఒక వ్యక్తిని ఒక నెల లోపల ఒక 20-30 కేసులు మా దగ్గరికి వచ్చినాయి. ఎన్ని కేసుల దగ్గరికైనా కానీ వాళ్ళు ఎవరు పట్టించుకోవడం లేదు, స్టేషన్లు పోయినా ఎలాంటి ఫలితం లేకుండా పోతుంది. ముఖ్యంగా మేము అనేది ఒకటే, ప్రత్యేకంగా గల్ఫ్లో విపరీతమైన అకస్మాత్ మరణాలు జరుగుతున్నాయి. మేము బ్రతికిన వాళ్ళకి ఏమి ఇవ్వట్లేము, చనిపోయిన కుటుంబాలకు ఆర్థిక సాయం చేయమంటున్నాం. ఈరోజు తెలంగాణ వచ్చిన నుంచి మన తెలంగాణకు 2000 డెడ్ బాడీలు
మన శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కి వచ్చాయి మీకు కావాలంటే శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ కోవచ్చు అక్కడ ఎన్ఓసి ఇస్తారు ప్రతి డెడ్ బాడీకి ఒక ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ అని ప్రతి డెడ్ బాడీకి ఇస్తారు అటువంటి డెడ్ బాడీలు మన పల్లెల్లోకి వచ్చాయి 2000 పై చిలుకు వచ్చాయి మా జీడబ్ల్యూ సంస్థ ఏర్పడి 7 సంవత్సరాల నుంచి మా సంస్థ దారి ఒక 300 డెడ్ బాడీలు వచ్చాయి ఓలి మా సంస్థ గొప్ప అని చెప్పుకోవడం లేదు చత్తన సంస్థలు దాదాపు ఒక 7 చత్తన సంస్థలు అక్కడ కల్పు దేశంలో పనిచేస్తున్నాయి మేము చేసుకుపోయి ఇక్కడ ఉన్న వాళ్ళంతా మేము రాజకీయ పార్టీలం కాదు మేము కల్పులో ఉండొచ్చిన వాళ్ళమే ఉపాధి అక్కడ కోల్పోయి వచ్చిన వాళ్ళమే కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలంగాణ గవర్నమెంట్ కల్పులో దాదాపు చనిపోయిన వాళ్ళ కుటుంబాలకు తక్షణమే వాళ్ళకు 10 లక్షలు ఎక్స్గ్రెస్ చేయాలి వివిధ కారణాల వల్ల ఇంటికి వచ్చిన వాళ్ళకు ఉపాధి పెట్టాలి రెండోది దొంగ వరసలు ఈ ఎసెట్ల మోసాలను అరికట్టాలి ప్రభుత్వమే తక్షణం ఒక ఒక మ్యాటర్ సెల్ ఏర్పాటు చేసి కల్పుయేటర్ల కోసం ప్రత్యేకించి న్యాయకుదారు ఒక శిక్షణ ఏర్పడించి వాటికి పంపించాలని నేను కోరుకుంటాను ముఖ్య విషయం ఏంటంటే మేము ఊరికే అడుగుతలేం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే తెలంగాణ నుంచి 14 లక్షల మంది కల్పు దేశంలో ఉన్నాం ప్రతి ఒక్కరం ఒక 10,000 పంపుతాను అనుకో దాని 2% గవర్నమెంట్కు మేము పన్ను కడుతున్నాం దాన్ని ఎక్స్పెండ్ చేసుకున్నా కానీ ఒక నెలకు ఒక 1000 కోట్లు నెలకు 1000 కోట్లు అంటే సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు మేము గవర్నమెంట్కు వివిధ ట్యాక్స్ల ద్వారా కడుతున్నాం మేము అడిగేది ఎంతయ్యా ఒక 500 కోట్లు ఒక 500 కోట్లు తక్షణమే బడ్జెట్లో పెట్టి మా గల్పు కుటుంబాలను ఆదుకోవాలని నేను ఈ యొక్క బడ్జెట్ సమావేశాలు నడుతున్నాయి కాబట్టి దయచేసి కేసీఆర్కు దండం పెట్టి అడుగుతున్నాం దీనిలో వేరే వివక్షత మాకు ఎలాంటిది లేదు మేము ఎక్కువ కోరిక 14 లక్షల గల్పు కార్మికుల కుటుంబాలు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటాయి ఒక్కసారి మీ బర్త్డే ఉంది మీ బర్త్డే సందర్భంగా కనీసం మాకు గిఫ్ట్గా ఇవ్వండి మీకు పాదాభిషేకం మేము చూద్దాం చేస్తాం నెయ్యాభిషేకం చేస్తాం మీ పాదాలు కడుగుతాం అట్లేం కాకపోతే తక్షణమే మా 14 లక్షల కుటుంబాలు కొద్దిగానన్న మేము ఏమి చనిపోయిన వాళ్ళకే ఇవ్వంటున్నాం బతుకున్న వాళ్ళకే మేము ఇవ్వట్లేం కదా మేము అక్కడికి పోతే మేము ఉపాధ్యాయులు గవర్నమెంట్కు మేము ట్యాక్స్ ద్వారా ఎన్నో రూపాయలు కడుతున్నాం కాబట్టి మాకు తక్షణమే మా హక్కు అది మా హక్కు కాబట్టి మేము అడుగుతున్నాం ఈ డిమాండ్ ఏంటనే ఈ ప్రెస్ మీట్ ద్వారా మీకు తెలియజేసుకుంటున్నాం దయచేసి తెలంగాణ గవర్నమెంట్ ఇకనైనా అసెంబ్లీలో 500 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టాలి లేని ఏడల తక్షణం మా మేము చూతా మా కల్పులో ఒక దావ 14 లక్షల మందే ఉండవచ్చు మా కుటుంబాలు ప్రతి ఒక్కొక్కరి వెనుక 4 నుంచి మొదలు పెట్టుకుంటే 500 అనుకున్నప్పటికీ దాదాపు ఒక 1.25 కోట్ల జనం మేము ఇక్కడ ఉన్నాం మేము తలుచుకుంటే మేము ఏం చేయాలంటే అది చేస్తాం మేము ప్రతి నియోజకవర్గం తిరుగుతాం ప్రతి కల్పు కార్మికుల లోపల అవగాహన రెప్పిస్తాం రానున్న లోపల ఒకటి ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తాం ఉద్యమం మాకు ఏం కొత్త ఏం కాదు ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో వస్తుందా మేము ఎన్నడకనే నడిచినాం మేము ఎన్నడకనే తిరిగినాం ఆ విద్య మీరు చెప్పిందే మీకు తెలుసు కాబట్టి ఇకనన్నా దయచేసి కేసీఆర్ గారు మా బడ్జెట్ ఎంటనే ప్రవేశపెట్టకపోతే ముందు రోజులల్లా ఈ ఉద్యమాన్ని ఉద్రిక్తం చేస్తానని ఈ మీడియా మిత్రుల ద్వారా తెలుపుకుంటున్నాను జై ఎన్ఆర్ఐ పాలసీ సాధిద్దాం 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 కల్పు కార్మికుల ఐక్యత కల్పు కార్మికుల ఐక్యత జై ఎన్ఆర్ పాలసీ సాధిద్దాం సాధిద్దాం జై ఎన్ఆర్ఐ పాలసీ జై ఎన్ఆర్ఐ పాలసీ కల్పు కార్మికుల ఐక్యత కల్పు కార్మికుల ఐక్యత